తిరిగి బీసీఎన్ న్యూస్ కే స్వాగతం. విశాఖలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా విశాఖ ఓల్డ్ టౌన్ లో కురుపాం మార్కెట్ ప్రాంతంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరణ నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి రూపంలో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించినట్టు దేవస్థాన పురోహితులు తెలిపారు. తెల్లవారుజామున అమ్మవారి మూల విరాట్కు పాలు, పెరుగు, గంధం, తేనె వంటి 108 రకాల ద్రవ్యాలు, వివిధ రకాల పండ్ల రసాలతో ప్రత్యేక అభిషేకం చేసి అమ్మవారిని వివిధ రకాల పూలతో శ్రీ మహాలక్ష్మి రూపంలో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. దేవాలయంలో వాసవి శరణ నవరాత్రులు అత్యంత వైభవంగా కరమిగా చేస్తున్నామండి. అష్టమి సందర్భంగా మా అమ్మవారిని మహాలక్ష్మి దేవిగా అలంకరించున్నామండి. ఈ 7 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం అలంకరించున్నాము. భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అష్టలక్ష్మి లక్ష్మీదేవి అలంకరణ కాబట్టి అమ్మవారిని అష్టలక్ష్మితో అష్టగణపతులతో అలంకరించడం జరిగిందండి. అదేవిధంగా మహాలక్ష్మిని కానీ అత్యధిక ధనంతో అలంకరించాలని అమ్మవారిని రూపాయి నోటు మొదలుకొని 500 నోట్ల వరకు కూడా అలంకరించడం జరిగిందండి. అదేవిధంగా బంగారం, వెండి వస్తువు అలంకరించున్నాము. నగదు అమ్మవారికి 4 కోట్ల వరకు అలంకరించున్నామండి. అదేవిధంగా రజితం, వెండి సామాన్లు, వినాయకులేటి, కలస చెంబులేటి, బిందులేటి అన్ని కలిపి 10 కేజీల వరకు అలంకరించడం జరిగిందండి. సువర్ణం 6 కేజీల వరకు, బంగార ఆభరణాలు, బంగారు చీర, బంగార బిస్కెట్లతో కలిపి అలంకరించున్నామండి. ఇదంతా కూడా భక్తులందరూ వచ్చి అమ్మవారికి దర్శనం చేసి ఇచ్చి వెళ్ళిందని. ఈరోజు అలంకారం పూర్తయిన తర్వాత సాయంత్రం తీసేసిన తర్వాత అంత ఎవరి వస్తువులు వాళ్ళకి ఎవరు నగదు వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుందండి. కాబట్టి అందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తారని మరీ మరీ కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఆ లక్ష్మీది అలంకరణ చేశాం కాబట్టి వచ్చిన మహిళల చేత 200 మంది మహిళల చేత అష్టలక్ష్మి పూజలు అనే కార్యక్రమం చేస్తున్నామండి. ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల అమ్మవారి మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుందని మరీ మరీ కోరుతున్నాం. ఒంగోలు జిల్లా మార్కాపురం పట్టణంలోని గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన దీపావళి మందుతో పాటు అక్రమంగా ఆటోలో తరలిస్తున్న క్రాకర్స్ ను ఆటోను స్వాధీనం చేసుకుని 5 గురిని అరెస్టు చేసినట్టు డీఎస్పీయు నాగరాజు తెలిపారు. పట్టణ ఎస్ఐ సైదుబాబు తన సిబ్బందితో కలిసి ఎస్టేట్ వై జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎస్టేట్ వైపు నుంచి మార్కాపురం పట్టణంలో వస్తున్న ఆటోను తనిఖీ చేయగా సుమారు 150,000 రూపాయల విలువైన దీపావళి క్రాకర్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. 8 కేసుల దాకా ఇంతవరకు ఈ అక్రమంగా నిలబడిన కొంత క్వాంటిటీ పట్టుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఇదే ఇన్ఫర్మేషన్ మీద మా మార్కాపూర్ టౌన్ సిఐ సైదుబాబు సిఐ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఒక లారీని పట్టుకోవడం జరిగింది, మినీ లారీని. ఆ మా లారీలో సరుకు తీసుకొస్తుంటే పట్టుకోవడంతో అతనికి ఎటువంటి లైసెన్స్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ అతను భద్రపరచుకోవడానికి కూడా కనీసం లైసెన్స్ అతనికి లేదు. సో అదే సమాచారం ఇంకా ఏదైనా మార్కాపూర్లో జరిగిందని చెప్పి మరింత ముందుకు సమాచారం ముందుకు తీసుకెళ్తే ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఒక జ్వలిత్ అనే ఒక అతని గోడౌన్లో కూడా ఇప్పుడు పట్టుకున్నదేమో రమాకాంత్ అనే అతను టపాసులు తీసుకొస్తుంటే ఆ బండిలో పట్టుకోవడం జరిగింది. అలాగే జ్వలిత్ అనే ఒక వ్యక్తి కూడా ఆల్రెడీ ఇక్కడికి తీసుకొచ్చి అతని గోడౌన్లో అది అక్రమంగా నిర్వహించారు. అవి రెండు కూడా 2 కేసులు పెట్టి వాటిని సీజ్ చేయడం జరిగింది. ఇది కేవలం ఈ విధంగా జరగడం అంటే చేసుకోవటం తప్పు. ఆల్రెడీ లైసెన్సెస్ ఏమన్నాయో మనకి మార్కాపూర్లో 2 ఉన్నాయి, వాటిని మేము చెక్ చేసుకున్నాము. వాటి యొక్క భద్రతను గురించి కూడా మేము పరిశీలించాము. ఎందుకంటే వాటి మీద లైసెన్స్ ఇచ్చేటప్పుడు అథారిటీస్ అంతా కూడా వాటి గోడలు ఎంత మందంగా ఉన్నాయి, ఎంత దూరంలో ఉన్నాయి, ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే జాగ్రత్తలు అవన్నీ కూడా చూసుకొని పోలీసు కానీ రెవెన్యూ కానీ అలాగే ఎక్స్ప్లోజివ్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ మన కలెక్టర్ ఉత్తర్వులుగా వీళ్ళందరూ కలిసి కూడా మేము ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి ఒక లైసెన్స్ మంజూరు చేయడం జరుగుతుంది. అంత జాగ్రత్త తీసుకొని వీళ్ళకి ఇంత పెట్టుకోవడానికి కానీ లేకపోతే తయారు చేసుకోవడానికి కొన్ని ఇంత జాగ్రత్తలతో మేము ఇచ్చేటప్పుడు ఇట్లా దీపావళి వచ్చినప్పుడు అక్రమంగా టక్కమని తీసుకొచ్చి ఏదైనా టెంపరీ లైసెన్సులు అంటే మన తర్వాత రెవెన్యూ వాళ్ళు ఎక్కడ అమ్ముకోవాలనే దాని మీద ప్రజల యొక్క జీవన విధానానికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకొని మేము ఆల్రెడీ ప్రకటించున్నాం. వాళ్ళందరూ కూడా అప్లికేషన్ తీసుకుంటే వాళ్ళు ఎంత క్వాంటిటీని పెట్టుకోవాలి, ఎంత క్వాంటిటీ వాళ్ళు అమ్ముకోవాలనే దాని మీద కూడా మేము చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇలాంటి క్రమంలో లారీలు తీసుకొచ్చి ఈ విధంగా గోడౌన్స్లో పెట్టి సో ఇది ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకే కాకుండా ఏమీ తెలియని అమాయకులు వాళ్ళ ఇంటి పక్కలో కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ప్రాణానికి వాటికి ప్రమాదమైన ఈ పరిస్థితుల్లో ఈ క్యాచ్ ఈ పట్టుకోవటం అనేదాన్ని నేను సిఐ గారిని మరియు మా ఎస్ఐ గారిని వాళ్ళ సిబ్బందిని కూడా పరిపూర్ణంగా అభినందిస్తున్నాను.
వ్యాపార దిగ్గజం పారిశ్రామికవేత్త రతన్ టాటా ప్రస్థానం ముగిసింది. ముంబైలోని వర్లీ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. టాటా కడసారి చూపు కోసం సామాన్యుల నుంచి సంపన్నుల వరకు వేలాదిగా తరలివచ్చారు. తన 86 ఏళ్ల ప్రస్థానంలో ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చిన పారిశ్రామిక రత్నం దివికెగిసింది. ఈ మేరకు పలువురు ప్రముఖులు రతన్ టాటాకు నివాళులర్పించారు. ఈ క్రమంలోనే ప్రముఖ సైకత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ రతన్ టాటా సైకత శిల్పాన్ని పూరి బీచ్ లో రూపొందించి నివాళులర్పించారు. రతన్ టాటా భౌతిక కాయానికి వైసీపీ మాజీ ఎంపీ కేశినేని నాని నివాళులర్పించారు. ముంబైలోని ఎన్సీపీఏ గ్రౌండ్లోని పార్థివ దేహం ఎదుట పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. ఈ మేరకు కడసారిగా ప్రముఖులు రతన్ టాటాకు నివాళులర్పించారు. అశ్రు నయనాల మధ్య రతన్ టాటా అంత్యక్రియలను పూర్తి చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన మరియప్ప స్వామి. మాదక ద్రవ్యాలను అంతం చేద్దాం ప్రజలకు పిలుపునిచ్చిన కాకినాడ పౌర సంక్షేమ సంఘం. మొక్కు చెల్లించుకున్న గండ్రేడు మాజీ సర్పంచ్ మేడిశెట్టి సత్యనారాయణ, అనపత్తి ఎమ్మెల్యే నల్లమిల్లి గెలుపును పురస్కరించుకుని ప్రత్యేక పూజలు. మార్కాపురంలో అక్రమంగా నిల్వ ఉంచిన దీపావళి సామాగ్రి నిందితులను అదుపులోకి తీసుకున్న డీఎస్పీ నాగరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.